ఏదైనా పదార్థం మనం వండుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగిన సంభారాలు మన దగ్గర ఉండాలి లేనప్పుడు ఆశపడకూడదు గారెలు వండుకోవాలి అంటే మంచి శుభ్రంగా మంచి నూనె ఉండాలి మినప్పప్పు ఉండాలి సరే పొయ్యి కుంపటి అందులో బొగ్గులు ఇవన్నీ ఎలాగో ఉంటాయి ఏదో మామూలు వంట కోసమైనా ఉంటాయి కదా అవి కూడా సమస్య కొన్ని ఇళ్లలో పూర్వం బాగా పేదరకం అలుముకుపోయిన ఇళ్లల్లో బొగ్గులు కూడా ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకోవడం నేను చూశానండి మా ఊళ్ళో బొగ్గులు ఏ రోజు కా రోజు కొబ్బరి నూనె ఏ రోజు కా రోజు అద్దనా కొబ్బరి నూనె అనా కందిపప్పు బేడ పెసరపప్పు అంటే నేను చూశాను అణ అంటే ఆరు పైసలు బేడంటే పన్నెండు పైసలు కానీ కుటుంబాలు చాలా గౌరవంగా మర్యాదగా సంస్కారవంతంగా నడిచాయి అంత పేదరికం ఉన్న కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఏ ఆ రోజు రెండు పూట్ల శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకోవడం జడేసుకోవడం దుడ్లో పూసినటువంటి పువ్వులు తలలో పెట్టుకోవడం స్నానం చేసి ఉన్నంతలోనే శుభ్రమైన చీర కట్టుకుని హాయిగా ఉండడం చూశాను ఆ సంస్కారం ముఖ్యం డబ్బు సమస్య కాదు వాళ్ళ పేదరికాన్ని కూడా ఎలా కప్పేసుకునే వాళ్ళంటే ఒక భర్త గార్లు ఉండబోయే గార్లు ఉండబోయే గార్లు ఉండబోయే అన్నట్టు ఇంట్లో పేదరికాన్ని తాండవీస్తోంది మినపప్పు లేదు నూనె ఏముంది దారిలో ఉండాలంటే ఏమీ లేవు ఏం కావాలో చెప్పు నేను పట్టుకొస్తా అన్నట్టు మినపప్పు కావాలి నూనె కావాలి బొగ్గులు కావాలి చిల్లు పొడుచుకుందుకు వేలు కూడా కావాలందరు ఒళ్ళు మండి ఆవిడ వేలు ఉండదు ఏమిటి ఉంది కానీ ఆవిడ సరదా అందరు మినపప్పు కావాలి నూనె కావాలి బొగ్గులు కావాలి చిల్లు పొడుచుకుందుకు వేలు కూడా కావాలంటే ఆ వేలు నా దగ్గర ఉంది మిగిలిన ముడుగు నువ్వు ఇంత సరదాగా గడిపేసేవారంటే పేదరికాలు కూడా నాలుగు కావాలన్నావు ఆ వేలు నా దగ్గర ఉంది వీలు నువ్వు తెలుసుకోవాలండి వేలు ఎవరి దగ్గరైనా ఉంటుంది మిరపప్పు నువ్వునే ముఖ్యం ఆ వేలు ఒకటే నా దగ్గర ఉందా ఇవన్నీ చిల్లు చిన్ను పొడుస్తావు చాలండి వేళకోళం మీరు ఎంత ఇలాగా పేదరికాన్ని కూడా ఇలాగా చమత్కారంగా తీసుకుని హాయిగా జీవితం గడిపేసిన వాడని మనం చూసామండి పూర్వకాలంలో అంచేతను ఏదో మాదా దాకా తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాన్ని సరిపెట్టేసినట్టుగా ఆ తెలివితేటలు ప్రదర్శించి దాన్ని సరిపెట్టుకోవాలి తప్ప అనవసరంగా బయట పెట్టుకొని కంగారు పడకూడదని ఒక చమత్కార ఏంది మనం చెప్పుకున్నాం